తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 50 లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. May 13 ఎలక్షన్స్ తర్వాత June 4 ఫలితాలు తేలిపోయిన తర్వాత జూలై నుండి తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోబోతుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోబోతుంది, రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్ళబోతున్నారు అంటూ కూడా చాలా ఘంటా పదంగా వినిపిస్తున్న వ్యాఖ్యలు. ఇప్పుడు ఒకటి మేడం, ఇప్పుడు ఈ రకరకాల ఇప్పుడు ఈ ఒక రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం కూడా కటకటాల వెనుక పోతుందని కూడా అంటున్నారు. ఇప్పుడు అందులో ఇప్పుడు నిన్ననే చెప్పారు వాళ్ళు, ఏది ఫోన్ ట్యాపింగ్లో ఆయన రాధాకృష్ణరావు గారు, మేము ఇదంతా కూడా కేసీఆర్ కోసం అంటే చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి కోసం చేసినామని నేను చెప్పడం జరిగింది. ఇవాళ ఆంధ్రజ్యోతిలో అదే హెడ్లైన్స్తో రావడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఓటు నోటు కేసు దాదాపుగా ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది, కొత్తదేం కాదు అది. ఇవాళ దాన్ని మళ్ళీ తిరగదోడి జైలుకి పంపుతారు. ఇదంతా ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు ఎలక్షన్లో, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్కు స్టార్ క్యాంపెయినర్, ఆయనే మొత్తం పెద్ద ఎత్తున ఓట్లను కాంగ్రెస్ పార్టీకి వేయించాలి. అటువంటి రేవంత్ రెడ్డి గారిని వీక్ చేయాలి. వీక్ చేయడంలో అటు రెండు పార్టీలకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నది. ఒకవైపు బీజేపీ ఏం చేసింది, ఈ సోషల్ మీడియాలో రాంగ్ పోస్టింగ్స్, డీప్ ఫేక్ పోస్టింగ్స్ పెట్టారని నోటీసులు ఇవ్వడం, నిన్న ఆ సోషల్ మీడియాలో ఉన్న 3 కాంగ్రెస్ వాళ్ళని అరెస్ట్ చేయడం, తర్వాత ఈ 2 రోజులలో కూడా ఈవెన్ ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేస్తారని రూమర్స్ కూడా పెద్ద ఎత్తున ఎదురవాళ్ళు నడుస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే రాజకీయంగా మానసికంగా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానీ కాంగ్రెస్ని కానీ ఒత్తిడిలో పెట్టి కొంత అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ రాజకీయ లబ్ధి పొందడానికి చేసే ప్రయత్నం. ఒకవేళ నిజంగానే కేసు నోటు రేపు సుప్రీంకోర్టులో ఉన్నది, హైకోర్టులో కేసులు ఉన్నాయి, అది ఏం జరుగుతుంది అది అది తెలుస్తుంది. కానీ ఇది ఎలక్షన్లు కాగానే, అంటే ఇప్పుడు కోర్టులకు ఎలక్షన్కి ఏం సంబంధం, ఆయన నిజంగానే తప్పు చేస్తే కోర్టులకు ఎలక్షన్ కూడా సంబంధం ఉండదు. నిజంగానే ఇప్పటికే ఆయన అంత తీవ్రంగా ఉంటే ఆ కేసు ఉంటే ఇప్పటికే పోవాలి. కాబట్టి ఇవన్నీ ఏం లేవు. కాబట్టి రాజకీయ ప్రయోజనం కోసం, రాజకీయ లబ్ధి కోసం ఈ రకరకాల ఈ స్టేట్మెంట్స్ కానీ, రకరకాల ఈ ఏవైతే మనం ఇవన్నీ చూస్తున్నామో ఈ డైలాగులు కానీ, ఇవన్నీ కూడా అంతిమంగా దేనికంటే ఎదుటి పార్టీని బలహీనపరిచి మనం బలపడి గెలవాలన్న దానిలోనే జరుగుతుంటాయి. కాబట్టి ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఎవరు మాట్లాడారు వీటి గురించి? మీరు అంటున్నారు కదా 13 మే తర్వాత ఎవరి గురించి మాట్లాడారు, ఎన్నికల ముందే ఇవన్నీ వస్తుంటాయి. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, కేసీఆర్ ఫ్యామిలీ తప్పకుండా జైలుకి పోతుంది, కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుంది అంటారు. బీజేపీ వాళ్ళు అదే అంటారు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు విన్నా కూడా బీజేపీ బీఆర్ఎస్ అదే అంటారు. అంటే ఇవన్నీ కూడా మనం ఇవన్నీ కూడా ఒక విధంగా ఏంటంటే, ఇవన్నీ కోర్టు కేసులున్నాయి, కోర్టులలో చాలా రోజులు నడుస్తుంది, అది ఏమవుతుంది ఏమైతే తెలియదు. దాని మీద ఇప్పుడే ఎలక్షన్స్ ముందే స్పెక్యులేట్ చేసి ఎలక్షన్స్ రాగానే రేవంత్ రెడ్డి కేసు వస్తుంది, లేకపోతే ఎలక్షన్స్ రాగానే కేటీఆర్ జైలుకి పోతాడు, లేకపోతే కేసీఆర్ జైలుకి పోతాడు, ఇవన్నీ కూడా మనం రాజకీయంగానే చూడాలి. కానీ దీని అంతకన్నా పెద్ద విలువ ఉండదు. అండ్ ఈ ఎలక్షన్స్ ఈ హడావిడి అయ్యేంత వరకు కూడా కవిత గారు బయటకు వచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదేమో. కవిత నాకు తెలిసిన మటుకు ఈడీ ఒకవేళ హైకోర్టులో కానీ లేకపోతే ఈ స్పెషల్ కోర్టు ఏది ఉన్నదో దానిలో ఒకవేళ ఈడీ అడ్డుకోకుంటే ఆమె బెయిల్ను, మాకు అభ్యంతరం లేదు అని ఈడీ చెప్తే తప్ప ఆ కోర్టు కూడా బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంతకుముందు అరెస్ట్ అయిన ఏది ఆప్ గవర్నమెంట్లో ఒక మంత్రి గారు, ఆయన పేరు తెలియదు, ఆయన అయితే 2 ఇయర్స్ అయిపోయింది దాదాపుగా బెయిల్ దొరకక. ఇప్పుడు ఈవెన్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ గారు కూడా దాదాపు 1 సంవత్సరం అయిపోయింది, ఆయన కూడా బెయిల్ దొరకలేదు. ఇప్పుడు ఈమె తర్వాత 3వది కవిత అరెస్ట్ అయింది, కవితకు కూడా బెయిల్ దొరుకుతుంది అనేది గ్యారెంటీ లేదు. తర్వాత కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యింది. కేజీ ఇప్పుడు ఒకవేళ కవితకు బెయిల్ దొరికితే మీతో అందరికీ బెయిల్ దొరుకుతుంది, ఎవరికి ఇవ్వలేదు. మీ కొందరికి వచ్చినాయి బెయిల్, ఎవరికి వచ్చినాయి, మాగుంట రాఘవరెడ్డి కొందరికి వచ్చినాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కోర్టు అనుమతితోనే అప్రూవర్గా మారింది కాబట్టి వాళ్ళకి బెయిల్ వచ్చింది. కానీ మిగతా వాళ్ళకి ఎవరికి కూడా నాకు తెలిసిన మటుకు బెయిల్ రాలేదు. ఈ ఎలక్షన్స్కు బెయిల్కు ఇప్పుడున్న ఈ లిక్కర్ స్కామ్కు ఆ కోర్టులకు ఈడీకి సంబంధం లేదు. అక్కడ జరిగే ఈ కోర్టు వ్యవహారాలు కానీ ఈడీ వ్యవహారాలు కానీ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారం కానీ అది వేరుగా ఉన్నది. ఈ ఎలక్షన్స్కు దానికి సంబంధం లేదు. ఒకవేళ రేపు 6వ తారీఖు నాడు మళ్ళీ రిజర్వ్డ్ అయి ఉన్నది బెయిల్ ఇవ్వనా ఇవ్వద్దని, దానిలో ఏం జరుగుతుందో తెలియదు. కానీ దాంతో పెద్దగా రాజకీయంగా అటు బీఆర్ఎస్కు లాభ నష్టాలు అంటే ఏం జరుగుతుంది.
అండ్ బీజేపీకి ఖచ్చితంగా ఈసారి 400 పై చిలుకు సీట్లు వచ్చే అవకాశం ఉంది అని చెప్పుకుంటున్న నేపథ్యంలో అదే పెద్ద జోక్ 300 సీట్లు కూడా రావు అంటున్నారు. 400 సీట్స్ అనేవి రావు. ఎందుకు రావు అంటే ఇప్పుడు అది బీజేపీ మూడోసారి ఎన్నికలకు పోతున్నారు. మూడోసారి ఎన్నికలు కూడా ఖచ్చితంగా 400 అయితే రాదు అని చెప్తారు. అదే మేడం, ఇప్పుడు బీజేపీ 2014లో 282 సీట్లు రావడం జరిగింది. 2019లో 324 సీట్లు రావడం జరిగింది. కానీ ఈసారి నా ఉద్దేశంలో బీజేపీకి 400 సీట్లు వచ్చే అవకాశం లేదు. ఎందుకు లేదంటే ఇప్పటికే బీజేపీ ఆయా రాష్ట్రాల్లో గరిష్టంగా వాళ్ళ సీట్లు రావడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకు సౌత్లో బీజేపీకి పెద్దగా పట్టు లేదు. ఇప్పుడు ఇక్కడ దాదాపు 120 సీట్లు ఉన్నాయి సౌత్లో. ఈ సౌత్లో రాకుండా 120 ఇప్పుడు ఉన్నాయే మనకు 543 సీట్లు. 543 సీట్లలో సౌత్లో దాదాపుగా మనకు 120 ఇప్పుడు కేరళలో 20, తమిళనాడులో పాండిచ్చేరి కలుపుకొని 40, 60 ఇక్కడ మన కర్ణాటకలో 88, 80 మా ఇక్కడ తెలంగాణలో 17 అంటే ప్లస్ ఆంధ్రలో 25, 40 ఇవన్నీ కలుపుకుంటే దాదాపుగా 100 ఏంటి 40 ప్లస్ 20 ప్లస్ 40 100 100 ప్లస్ 130 140 సీట్లు ఇక్కడనే మనకే ఉంది. ఈ సీట్లలో పెద్ద ఎత్తున వాళ్ళకు మెజార్టీ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పెద్దగా బీజేపీ ప్రాబల్యం తక్కువగా ఉన్నది. 20 సీట్లలో పెద్దగా వచ్చే అవకాశం లేదు. ఇక్కడ కూడా వస్తే ఒక 6-7 సీట్లుగానే ఎక్కువ రావచ్చు. మ్యాక్సిమం ఎంతకన్నా ఇప్పుడు 5 నుంచి వెళ్ళి 7-8 వరకు రావచ్చు వాళ్ళు. కాబట్టి పెద్ద ఇక్కడ కూడా ఏం లేదు. ఒక కేరళ మన కర్ణాటకలో మాత్రం కొంత అనుకూలంగా ఉన్నది. 28 సీట్లలో వాళ్ళకి 18 సీట్ల వరకు వస్తాయని లెక్క ఉన్నది. ఈ తమిళనాడులో కూడా డిఎంకే పెద్ద ఎత్తున గెలుస్తుంది. ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి. దాదాపుగా అక్కడ డిఎంకే పెద్ద ఎత్తున 30 సీట్ల పైన గెలుస్తుందని వస్తున్నారు. తర్వాత కేరళలో కూడా 20 సీట్లు వాళ్ళకే వచ్చే అవకాశం ఉంది. అక్కడ బీజేపీ గెలిచే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ తీసేస్తే ఇక మిగతా రాష్ట్రాలలో కూడా ఇక నీకు తిరుమల టీఎంసీ అంటే బెంగాల్ ఉన్నది, మహారాష్ట్రలో కూడా అపోజిషన్ కూటమి ఉన్నది, తర్వాత యూపీ బీహార్లో కూడా జార్ఖండ్లో కూడా అపోజిషన్ పార్టీస్ ఉన్నాయి. ఇవన్నిటిని చూస్తే వాళ్ళకు 400 సీట్లు ఎట్లాంటి పరిస్థితుల్లో రావు. వాళ్ళకు నా ఉద్దేశంలో బీజేపీ పోయిన పార్లమెంట్ లేదా ఇప్పుడు పోతున్న పార్లమెంట్ ఏదైతే ఉన్నదో 300 ప్లస్ సీట్లు వచ్చినాయి. ఒకవేళ అవి నిలబెట్టుకుంటే వాళ్ళకి చాలా గొప్ప గగనం. అంతకన్నా ఎక్కువ వచ్చే అవకాశం లేదు. మోడీ వేవ్ అంతకుముందు 2019లో కూడా ఉన్నది. మోడీ వేవ్ ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది. కానీ 400 సీట్లు వచ్చి అంత లేదు. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలలో అంత పెద్దగా లేదు. తర్వాత మూడోసారి పోతున్నది కాబట్టి కొంత వ్యతిరేకత ఉన్నది. వ్యతిరేకత ఎట్లున్నదంటే ఇప్పుడు ఈ మధ్యన వీళ్ళు చేసింది ఏంటంటే మాకు 400 సీట్లు అయితే మేము రాజ్యాంగాన్ని మార్చుతాం. రాజ్యాంగాన్ని మార్చడం అంటే రిజర్వేషన్స్ పోతాయి అనేది కింది వర్గాలలో ముఖ్యంగా దళిత అంటే ఎస్సీ ఎస్టీ వర్గం. ఖచ్చితంగా బీజేపీ ఒక ఎజెండాగా 2000లోనే ఒక గెజిట్ ఇచ్చింది రాజ్యాంగాన్ని మార్చేందుకు. అలానే ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో వాటిని రద్దు చేసేందుకు బీజేపీ చాలా గట్టిగా నుంచి ఉంది అనే వ్యాఖ్యలు కూడా మనం ఇప్పుడు అదే దాన్ని ఇప్పుడు అది అదే నిజమే. అదే ఒకవేళ బీజేపీ వాళ్ళకి నిజమైన ఎజెండా ఉంటే దాన్ని రాజకీయంగా ఒప్పుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఎందుకంటే రిజర్వేషన్స్లో మేము రాజ్యాంగాన్ని మార్చుతామంటే మాత్రం కింది వర్గాల వాళ్ళ నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున ప్రతిఘటన ఇప్పటికే మొదలైంది కాబట్టి వాళ్ళకి ఓట్లు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు, మేము కేవలం మైనార్టీల అది కూడా ముస్లిం మైనార్టీ రిజర్వేషనే వ్యతిరేకిస్తున్నాం, మిగతా వాటిని వ్యతిరేకించడం లేదు. మా హోంమంత్రి గారి మాటను ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ సోషల్ మీడియా వక్రీకరించిందనే వాళ్ళు మొన్న నోటీసులు ఇవ్వడం తర్వాత ఇదంతా రకరకాల నొప్పి. అయితే ఒక విషయం ఏంటంటే ఇక్కడ బీజేపీ వాళ్ళకి మనం స్ఫూర్తిగా అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, మీరు రేపు 400 సీట్లు రాని 300 సీట్లు రాని అది ఎంత రాని తర్వాత విషయం, మీరు రాజ్యాంగం పట్ల మీకున్న నిబద్ధత ఏంటిది, రిజర్వేషన్స్లో మీ పాలసీ ఏంటిది, ఇప్పుడున్న విధానం, వీటిని గురించి మీరు స్పష్టంగా ఒక ఎటువంటి అనుమానాలకు తావేయకుండా మీరు మీ వెనుక ఉన్న ఈవెన్ ఆర్ఎస్ఎస్ భగవత్ కూడా వచ్చి మీరు మీ మొత్తం చెప్పి జనాలకు చెప్పండి మీ